యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని కుర్రారం మరియు బురుగుపల్లి గ్రామంలోని చిన్న మేడారం జాతర పనులు దాతల సహాయంతో వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివస్తారని, ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చే మహిమ కలిగిన తల్లులని భక్తులు కొనియాడుతున్నారు. 4-5 రోజుల్లో చిన్న మేడారం జాతర అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుందని గ్రామ ప్రజలు తెలియపరిచారు. రాగల భిక్షపతిని అది పార్పల్లి, ఇక్కడ బూర్పల్లి మధ్యన కురారం మధ్యన జాతర సాగుతున్నది. ఇక్కడ 4 రోజులు మాత్రం సాగుతుంది. ఫుల్లు జనాభా వస్తుంది. ఇక్కడ సమ్మక సారక అందరికీ నమస్తే. ప్రజలందరికీ నమస్తే. నా పేరు చింతల అంజయ్య. స్వయం ఊరు బూర్పల్లి, మండలం రాజపేట, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇక్కడ చిన్న మేడారం సమ్మక సారక జాతర, ఇది స్థాపితము 1994లో స్థాపితం జరిగినది. ఇక్కడ స్థాపితం ఎట్లా జరిగిందంటే, చింతల ఐలమ్మకు సంతానం లేని ఎడల అమ్మ నాకు సంతానం కలుగు. ఈ సమ్మక జాతర జరుగుతుంది కదా, బూరుపల్లి నుంచి సమ్మక్క వస్తుంది. బూరుపల్లి పులిగుట నుంచి రెండోది సారక్క పురారం ఏదులపోడు నుంచి ఈ గద్దెల కాడికి వస్తుంది. నా పేరు రాగల బుచ్చమ్మ. మేము పని చేస్తున్నాం ఇన్నే పార్పల్లి పురారం బూరుపల్లి సందన జాతర సాగుతుంది. చాలా పెద్దగా సాగుతుంది. సమ్మక్క సారక్క ఎల్లమ్మ జిల్లా మిరుదొడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెగా ఇంజనీర్ సౌకర్యంతో స్వెటర్లు అందజేశారు. విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మెగా ఇంజనీరింగ్ సభ్యులకు తెలియజేయడంతో 108,000 రూపాయలతో కొనుగోలు చేసిన స్వెటర్లను విద్యార్థులకు అందజేయడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందజేస్తున్న సహాయాన్ని మరవకుండా జీవితంలో ఉన్నంత స్థాయిలో స్థిరపడిన తర్వాత పేద విద్యార్థులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని మెగా ఇంజనీర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లింగస్వామి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మెగా ఇంజనీర్ల బృందం సభ్యులు మహేష్, విష్ణు, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. కొంత బోర్డింగ్ స్కూల్లో ప్రొవైడ్ చేయగలిగారు. అయితే మరి ప్రధానంగా మా పిల్లలకు ఏది అవసరం అది ఎవరినో ఒక దాతలు మంచి మనుషుల వాళ్ళని పట్టుకొని ఏదో ఒకటి ఇప్పించడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు ఒకసారి శ్రీనివాస్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా పరిచయమయ్యారు. తర్వాత మాటలు మాట మాట్లాడుకున్న తర్వాత ఆయన మన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతోటి సమాజానికి సర్వీస్ చేయాలని, ముఖ్యంగా మన పిల్లలకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మేము మాట్లాడుకున్నటువంటి సందర్భంలో నేను కూడా ఏదైనా ఒకటి పాఠశాల చేస్తాను సార్. మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వినూత్న రీతిలో విభిన్న తరహాలో ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థులు వారి వారి గుర్తులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సమాజంలో సుపరిచితులైన వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్న కొన్ని వార్డులలో అధికార పార్టీకి ధీటుగా ప్రచారం కొనసాగుతుంది. 31వ వార్డు దాసరి హర్షిత రవీష్ బ్యాట్ గుర్తుతో, 28వ వార్డు కుక్కల జ్యోతి కుండ గుర్తుతో, 27వ వార్డు డోలి సాయి కిరణ్ విజిల్ గుర్తుతో, 21వ వార్డు కాజా పాషా బ్యాట్ గుర్తుతో ప్రచారం చేస్తూ తమను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తామని, అందరి సహకారం సమీక్షలతో సొంత నిర్ణయాలు లేకుండా వార్డు అభివృద్ధికి కృషి చేస్తామంటూ వీరు ప్రచారం కొనసాగించారు. అందరికీ నమస్కారం అండి. నేను 31వ వార్డు అభ్యర్థిగా నించుంటున్నాను. నా పేరు దాసరి హర్షిక. స్వతంత్ర గుర్తు బ్యాట్ గుర్తుతో నించుంటున్నాను. నేను మా వార్డు ప్రజలతో మాకు అందరికీ చాలా అనుబంధం ఉంది. వాళ్ళందరి కష్ట సుఖాల్లో మేము అన్నీ చూస్తూ ఉంటున్నాము. నన్ను మా ప్రజలందరూ ఉందనే నేను స్వతంత్ర అభ్యర్థిగా నించున్నాను. దయచేసి నన్ను అందరూ అత్యంత మెజారిటీతో గెలిపిస్తే వాళ్ళ మంచి చెడులు ఎప్పటికీ చూసుకుంటానని పాదాభివందనాలు చేస్తున్నాను. అందరూ నన్ను దగ్గర నుండి గెలిపిస్తే మున్సిపాలిటీకి సంబంధించిన ఏ విధమైన నిర్ణయమైనా నేను సొంతంగా తీసుకోకుండా అందరిలో
కూర్చొని నిర్ణయించి ఏదైనా ముందుకు నడుస్తాము. అలాగే వార్డుకు సంబంధించిన ఏ పనులైనా ముందుండి అన్నీ చూసుకుంటాము, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఏదైనా దయచేసి ప్రజలందరూ నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని పాదవి వందనాలు చేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 9, 18, 12 వార్డుల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఎర్రదండను హోరెత్తించారు. అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు మరి పూర్తిగా డబ్బులు వెదజల్లే మరి ఓట్లు కొనుక్కునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మరి సౌమ్యమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు, మరి రైతులు కూడా మరి అందరికి కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ. గతంలో ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా దేని చిన్నమలయ్య గారు కానీ చాడ వెంకటరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులే, మరి పేదల కోసం పరితపించినటువంటి నాయకులు వాళ్ళు గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికి వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో కేవలం కొద్ది మంది కాంట్రాక్టర్లు ఈరోజు మరి రౌడీలు, గుండాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లూటు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ చేసేటువంటి, ముఖ్యంగా అభివృద్ధి చేసేటువంటి, ముసుగులో చేస్తున్నటువంటి, ముఖ్యంగా ఈ రోడ్లు తవ్వినటువంటి రోడ్లు అనేది మళ్ళీ రోడ్లు తవ్వుతూ ఉన్నారు. కట్టినటువంటి మోర్లే గురించి మళ్ళీ మోర్లు కట్టేటువంటి, అంటే మొత్తం మీద ప్రజాధనాన్ని లూటీ చేసి తమ జేబుల్లో నింపుకున్నటువంటి మరి భూ బకాసారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు చెరువుకుంటలు, మరి అదేవిధంగా ప్రభుత్వ భూములను ప్లాట్లు చేసి మరి లక్షలాది కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి నాయకులు ఈరోజు ఎన్నికలు నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రజలకు మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, గడిపె మల్లేష్ గారు ఇక్కడ ప్రజానీకం కోసం, ముఖ్యంగా పేదల కోసం గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో వైస్ ఎంపీగా, ఎంపీటీస్గా పనిచేసిన నాయకుడు, అదేవిధంగా పట్టెం లక్ష్మీనారాయణ నిరుపేదలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ నాయకుడు సామాన్యంగా మరి ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు. లక్ష్మీనారాయణ, ఎనగంది లక్ష్మీనారాయణ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి ఎన్నికల్లో, మరి ప్రజల యొక్క గొంతుగా ప్రశ్నించేటువంటి గొంతుగా మరి ఉండాలంటే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతోటి ఆశీర్వదించి హుస్నాబాద్ ప్రజలు మరి మున్సిపాలిటీలో కౌన్సిల్ అభ్యర్థిగా గెలిపించాలని వారందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18, 19 వార్డు కౌన్సిలర్ గా స్వరూప స్వప్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 18, 19 ఈ 2 వార్డులలోని స్వరూప, స్వప్న ఇద్దరు మహిళలు పోటీ చేయడం జరుగుతోంది. మేము ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి గుమ్మానికి, ప్రతి మహిళలతో మేము మాట్లాడినప్పుడు చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళ దగ్గర చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మోడీ గారు అని అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి గుమ్మంలోని మోడీ గారు అంటే చాలా ప్రేమిస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. తప్పకుండా వీళ్ళిద్దరికీ అఖండ విజయాన్ని ఇక్కడున్న ప్రజలు, 2 వార్డులో ఉన్న ప్రజలు చేకూరుస్తారని నమ్ముతున్నాము. మేము చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఏమంటున్నారంటే 2,000 ఇచ్చి మేమే ఇస్తున్నాము అంటున్నారు. కానీ నిజానికి 1,800 రూపాయలు సెంట్రల్ నుంచి వస్తుంది, 200 రూపాయలు మాత్రమే ఏ స్టేట్ అయినా ఇస్తుంది. కానీ సెంట్రల్ నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి సెంట్రల్లోనే వేసేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రజలకు తెలియదు కాబట్టి మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు చూసారంటే మున్సిపల్ కానీ, పంచాయతీ కానీ డైరెక్ట్గా సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, నిధులు అక్కడి నుంచి వస్తున్నాయి. సో అది కూడా చాలామందికి తెలీదు. ఏమనుకుంటున్నారంటే స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. సో ఇది కూడా మేము బ్రేక్ చేసి, అలా కాదు, ప్రతి ఒక్కటి
ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పంచాయతీలో కానీ మున్సిపల్లో కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి అనేది మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. సో చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత నిజంగా చాలా షాక్కి గురయ్యారు. సో ఇటువంటివన్నీ కూడా మేము ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పడం జరుగుతోంది. కాబట్టి డెఫినెట్గా మోడీ గారి మీద ఉన్న అభిమానంతో, మోడీ గారి మీద ఉన్న ఒక గౌరవంతో తప్పకుండా ప్రతి ఒక్కరూ స్వరూప గారికి, స్వప్న గారికి ఇద్దరికీ అఖండ విజయాన్ని చేకూరుస్తారన్న నమ్మకం మాత్రం మాకు పూర్తిగా ఉంది. కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి వీళ్ళకి అంటే స్వప్న, స్వరూప గారికి అఖండ విజయాన్ని చేకూరుస్తారని నేను కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దళితుల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అగ్రవర్గాలకు చెందిన కొందరు కుట్రను చేస్తున్నారని తెలంగాణ మాల మహనాడు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ పేర్కొన్నారు. కబ్జా చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగం చేస్తున్నాం. దాని వెనుక నిరంతరం ప్రజలలో ఉండి నిరంతరము పోరాటం చేస్తూ ప్రజల గురించే తన జీవితాన్ని అంకితం చేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తున్న గజ్జల సాయలు గారిని కూడా మేము అభినందిస్తున్నాం. కాబట్టి గజ్జల సాయలు తన సొంతగా పనిచేయకుండా ప్రజల గురించి పాటుపడుతున్నాడు కాబట్టి ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, లేకపోతే నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు కె రాములు గారు కానీ, లేకపోతే మా స్టేట్ ఎస్టీసీ చైర్మన్ ఎర్రవల్లి శ్రీనివాస్ కానీ అన్ని దిక్కులకు వెళ్ళి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మేము పూర్తిగా తెలంగాణ మాలమాల సాధన సమితి పూర్తిగా గజ్జల సేవలు వెనుక ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులందరూ కూడా ఆయన నిరంతరం ప్రజల గురించి పాటుపడుతున్నారు. తన సొంత గురించి ఆయన ఆలోచన చేయకుండా ఆయన అంత పాటుపడుతుంటే అతని మీద వీళ్ళు కేసులు వేయడం కానీ లేకపోతే ఇతర ఇబ్బందులు పెట్టడం కానీ ఇప్పుడే ఎంపీగా ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక అగ్రవర్ణాలు చేస్తున్నది దాన్ని మేము తిట్టుకొట్టే ప్రయత్నం చేస్తాం. ఆయన వెన్నంటి ఉంటాం, ఆయన ప్రజల గురించి పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము వెన్నంటి ఉంటామని మేము తెలంగాణ మాలమనాడు తరఫున మేము విషయం తెలియజేస్తున్నాం. దానికి పండాగలు కట్టడము, మరి వాళ్ళు కబ్జా చేయడము, వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేయడము ఇది శోచనీయము. మరి అదే ఎంపీపీ మీద ఉన్నటువంటి అనవసరమైనటువంటిది, ఆయన ఎవరికి చేసినా సేవలు చేస్తాడు, ఏ కేస్తైనా నా కేస్తే అని ప్రజలంతా నావాళ్ళు అనుకునేటువంటి ఉద్దేశం లోపల ఆ దళితులే కాకుండా ఆ స్థలంలో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆయన సేవ చేయాల్సిందే. మరి ఆ విధంగా ఆయన వాళ్ళ తరఫు నుంచి మరి ప్రయత్నాలు చేసినట్టు ఆయన మీద కూడా కేసు పెట్టడము ఇది తప్పు. కాబట్టి ప్రభుత్వం ఇట్టి ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది ఎస్సీల మాలలకే దాన్ని కేటాయించాలని, రెవెన్యూ రికార్డులో కూడా మరి మాలల పేర్లే సమాధులు అని రాయాలని మా తెలంగాణ మాలమానవ సాధన సంస్థ తరఫు నుండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము.